నుంచి పల్సర్ బండి రవణ వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. పాటలు ఇలాంటి స్టేజ్ల మీద అందరిని వర్ణించి పాడుతూ ఉంటారు, కానీ నా మనసులో మాట ఎప్పుడో పుట్టింది, టిక్ టాక్ వచ్చేటప్పుడు పుట్టింది. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నా వైపు చూసిన నా మనసు మాత్రం ఒకరికి మళ్ళీపోయింది. తన కోసం ఈ రోజు ఈ పాట. భయ్యా నీలో గాత్రంతో పాటు చిన్న ఆత్రం కూడా ఉందని నేను చూస్తాను, దాన్ని నేను చూస్తాను. ఒప్పుకున్నాను, ఎందుకంటే వయసు చూస్తే 23 సంవత్సరాలు కదా, ఉడుకు రక్తం కొత్త 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 23 ఏళ్ళు కదా, అందుకని పొంగిపోతున్నావు. నువ్వు 23 అని చెప్తే ఇక్కడ ఎవరు రెడీగా లేరు పాట పాడు. 23 ఏళ్ళు కాబట్టి పొంగిపోయావు, 63 కాబట్టి వంగిపోయింది. మనసు ఇచ్చాను కదా, తను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ పాట ఇచ్చేస్తుందని నాకు నమ్మకం ఉంది. వెయిటింగ్ వెయిటింగ్. పూసికి తిరిగే రజని, నీ అక్క పేరు మంజుల రాణి, సోపులు కొట్ట మాకే సీరి, నీ చిన్న చెల్లెలు పేరు వాణి. వద్దు అంటే వద్దు అంటే ఎట్టా బాను, నన్ను పైన పచ్చల పొద్దే ఉన్నావాను. నువ్వే నాకు కావాలమ్మీ, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానమ్మీ. కన్ను కన్ను కలిపినావే నవీనా, నేను ఇటువైపు చూసినా నువ్వేనా. రోజు నన్ను కెలకమాకే వరుస, నా గుండెలోనే ఉన్నది బాను. సినిమాకి రమ్మంది నన్ను పవిత్ర, నా పక్క సీట్లో కూర్చుంది సిరీస. కలవరించమాకే నన్ను ఎమజా, నిన్ను చూడకుండా ఉండలేను బాను. నువ్వు రాను అంటే ఎట్టా బాను, రోజు నీకు చేస్తున్నానే నేనే పూజ. నువ్వు వస్తానంటే వద్దంటానా, నేనంటే నేను పడకుండా నేనుంటానా. నా పైన ఎంతమంది ప్రేమ చూపినా, నా గుండెల్లో నీకే గుడి కట్టినా. నిన్ను చూడగానే మా అమ్మకు చెప్పినా, అమ్మ కళ్ళల్లో ఆనందం చూసినా. వాను నాకు ఓకే చేసిందిరా, పాయసు పక్కకు జర గండిరా. లవ్ యూ అని చంపేస్తుంది, భవాని భవాని పిండేస్తుంది. వాట్సాప్లో మెసేజ్లు దంచేస్తుంది, రమణ పక్కన కట్అవుట్ బాను దంటుంది. పెళ్ళికి మీరు పక్క రండిరా, మా జంటను చూసి అరవకండిరా. పక్కన ఎక్సెంతాలుంటాయిరా, ఆశీర్వాదించి వెళ్ళిపోండిరా. మీ ఆయన నేనే చెప్తాను నీకేంటి బదిలీ. ఎప్పుడైనా విన్నావా ఇలాంటి పాట? లేదండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా పాట. ఒక థ్యాంక్స్. ఇంకేం కావాలి, ఇంకేం కావాలి? మహాతల్లిని అనకూడదు, కానీ టిక్ టాక్ లో నేను చూస్తా ఉన్నాను. బాను 100 ఏదో ఉంటది, అదేనా? ఏదో ఎందుకు ఉంటది? ఏదంటే ఇక్కడ చెప్తే అందరికి తెలిసిపోద్దని.
శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ పల్సర్ బైక్ రమణ బజాజ్ భాను బజాజ్ భాను. ఇప్పుడున్న జనరేషన్ కుర్రాళ్ళందరూ కూడా అమ్మాయి బాగుంటే ముద్దు కావాలా లేదు కావాలి ఇది కావాలి అంటారు, కానీ మనస్ఫూర్తిగా నువ్వంటే నాకు ఇష్టం అమ్మ, మా అమ్మ దగ్గరే ఉంది పెళ్లి చేసుకోండి అంటే ఎందుకు నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నా? మీ మమ్మీ ఇక్కడే ఉన్నారా? మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. అమ్మ రావాలి. మీ అబ్బాయి స్టేజ్ మీద ఒక అమ్మాయిని చూసుకున్నాడు, ఆ అమ్మాయి మీకు నచ్చిందా లేదా? నచ్చింది బాబా. మన దేవుడు అటుపక్క విజయనగరం ఉన్నారు కదా, మరి మన ఊర్లో ఇలాంటి బట్టలు వేసి కొడతారు కదా. ప్రేమకి కళ్ళు లేవు. ప్రేమ కళ్ళు లేవనే బట్టలు ఉండాలి ప్రేమకి, బట్టలు ఉండాలి ప్రేమకి. నీకు మీ అత్తగారు నచ్చారా? నాకే ఓకే, మా ఆవిడ మీ అబ్బాయి కన్యాదానం చేస్తున్నా, కన్యాదానం చేస్తున్నా. నాకింకా ఇద్దరు ఉన్నారు కదా ఎందుకు లేని. మనోడు పాట పాడతాడు భాను కోసం, మళ్ళీ ఇంకోటి బాగా ఎమోషనల్ రావాలి. నేను అట్ట అంటిట్ట అంట పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, కానీ పొట్టిదే, కానీ పొట్టిదే. దీనికి పావు సేరు ముక్కు పొడగా ఎక్కువ అయ్యమ్మో, పొట్టిదాయి కాదమ్మా గట్టిదయమ్మో, పావు సేరు ముక్కు పొడగా ఎక్కువ అయ్యమ్మో, పొట్టిదాయి కాదమ్మా గట్టిదయమ్మో, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయమ్మో. ఇదైతే నిజం, ఇదైతే నిజం. మళ్ళీ వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏం చేసింది? ఏం చేసింది? మధురవాడ సెంటర్ లో ముద్దులాడినాది, ఆ బుగ్గ మీద మరక చూసి మనసే నాగింది. పొట్టిదాయి కాదమ్మా గట్టిదయము, ఈ బాను కంటే నేనంతో ఇష్టం. ఇంకా నీకు ఎవరికి నచ్చితే ఆ బెలూన్ వాళ్ళకి ఇచ్చే. థ్యాంక్ యూ. మా ఆవిడ నీతో కష్టం. ఒక విషయం నాకైతే అర్థమైంది, ఈ రోజుల్లో ఎంత ప్రేమించినా మనకి నేల చూపిస్తున్నారు కొంతమంది, అందరు కాదు. అందుకని మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి నన్ను దూరం చేసుకుంది కాబట్టి అలాంటి ప్రేమలో ఎవరు పడొద్దు. మీ అందరి కోసం ఇంకో పాట, నేను అట్టాంటిట్టా ఉంది, ఆరడుగులు ఉంది, దాని కళ్ళు చూడగానే నా మనసు మళ్ళీపోయే. నేను పెళ్లికి సయ్యంటే వాళ్ళమ్మ నడగమంది, వాళ్ళమ్మ కాడకి వెళితే కట్టమివ్వనంది. రాత్రి నలో డారాలి పోకు కుర్రోట, రాత్రి నలో డారాలి పోకు కుర్రోట, కుంట పట్టాతని గొర్రమ్ము పోకు. రాత్రి నలో డారాలి పోకు కుర్రోట, రాత్రి నలో డారాలి పోకు కుర్రోట. ఇది కాదన్నా, నీ స్టైల్లో ఒక్కసారి వేసుకో అన్న. ఎంతమందికి ప్రపోజ్ చేస్తుంటారు ఇప్పుడు దాకా పాటను అడ్డు పెట్టుకుని? ఈ పాటను అడ్డు పెట్టుకుని ఎంతవరకు అయితే ఎవరు లేదు, ఆ పాట ప్రయత్నం అయితే తన మీద చేశాను, కానీ బ్యాడ్ లక్. ఫస్ట్ ప్రపోజల్ అయితే ఈ రోజుకి, ఈ రోజుకి పాట ఎలా ఉందో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. రమణి గారు చెప్పండి. రమణ గారు చాలా బాగా పడారు. ఈ పాటలని మీరే రాస్తారా? మూడు సాంగ్స్ నేను రాశాను, ఇంకొక సాంగ్ వేరే అబ్బాయి రాశాడు. చాలా బాగా పడారు, మంచి ఫ్యూచర్ ఉంది, ఆల్ ద బెస్ట్. అన్నపూర్ణమ్మ గారు, మంచి జాతరకి వెళ్ళి ఫుల్ నైట్ అలా కూర్చుని అన్ని చూసుకుని ఆడినట్టుగా అనిపించింది మనసుకి. దీర్ఘాయుష్ ఇవ్వాలి నీకు భగవంతుడు, మంచి ఫ్యూచర్ ఉంది, జాగ్రత్తగా పాడుకో. ఈ ఒక రోజు లవ్, రెండు రోజులు లవ్, ఈ వయసుకి అవసరం లేదు. ఓ 30 ఏళ్ళు వచ్చినాక బోళ్ళ మందిని లవ్ చెప్పో. పేరెంట్స్ సైడ్ నుంచి ఈ పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి ఎలా అనిపిస్తుంది?
ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి స్టేజ్ మీద ఉండటం? ఆనందంగా ఉందమ్మ. ఆవిడకి ఏది అనిపిస్తుందో లేదో చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే కొడుకు స్టేజ్ మీద అంత బాగా పాడి అందరు పొగుడుతుంటే ఆయనకి అంతకంటే ఆనందం ఏం కావాలి? ఎవరు పెళ్లి చేసుకుంటారో ఆవిడకి అనవసరం. కొడుకు మంచి పేరు వస్తుంది, అందరూ పొగుడుతున్నారు కదమ్మా, ఎంతకంటే ఆనందం ఏముంది ఒక తల్లిగా. సో మరి పేరెంట్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సాంగ్స్ వింటుంటే ఎలా అనిపిస్తుంది, మొత్తం గూస్ బంప్స్, ప్రతి బీట్ లోనూ ఒక వైబ్ ఉంది. చాలా హ్యాపీగా మేము ఎంత అక్కడి నుంచి చాలా బాగా డాన్స్ చేస్తూనే ఉన్నాం అనమాట. మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మీకంటే డబుల్ గా మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. ఈ పర్ఫార్మెన్స్ ఆపోజిట్ టీమ్ చాలా షాక్ లో ఉన్నట్టున్నారు. నిజంగా మనోడు ఈ పల్సర్ బైక్ సాంగ్ పాడినా, ఆ పల్సర్ బైక్ సాంగ్ డాన్స్ చేసినా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ట్రెండింగ్ లో ఉన్నాయి. మన శ్రీదేవిలోనే వీళ్ళు పాడినప్పుడు గానీ డాన్స్ చేసినప్పుడు గానీ చాలా మిలియన్స్ లో వ్యూస్ వచ్చినాయి వీళ్ళు పాడిన పాటకి. అంతేకాకుండా ధమాకా సినిమాలో రవితేజ గారు పల్సర్ బైక్ సాంగ్ రైట్స్ కొనుక్కొని ఆ పాటకి ఆయన కూడా డాన్స్ చేస్తున్నాడు ఆ ధమాకా సినిమా. రమణ గారు మీ మదర్ ఇక్కడికి వచ్చారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకప్పుడు మా అమ్మ ఎంచుకున్న ఈ పాటనే వద్దని తిట్టి మరీ కూడా చెప్పింది. ఇంతకుముందు నేను మెకానికల్ గ్రేడర్ ఆపరేటర్ మధ్యప్రదేశ్ లో వర్క్ చేసేవాడిని అనమాట. వర్క్ చేసేటప్పుడు అమ్మ నాన్నలకి ఇంటికాడ ఎంత బాగోపోతే చూసుకోవడానికి ఎవరు లేరని చెప్పి అమ్మ నాన్నలకు దగ్గరగా ఉంటే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు మనల్ని కని పెంచి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే మనల్ని ఎంతో వాళ్ళు కష్టపడి అనకూడదు. కానీ నా చిన్న టైంలో అయితే గిన్నెలో కొంచెం అన్నం పెట్టి నన్ను పెంచింది మా అమ్మ. కాలేజీకి వెళ్ళడా డబ్బులు లేవు, కేరస్కి వెళ్ళడానికి అన్నం లేదు. అదే పరిస్థితిలో పిల్లడు చదివినప్పుడు మహా ఇబ్బందే పడిపోయాడు. అలాగా 10 వారకు చదివాడు, 10 చదివిన తర్వాత మానేశాడు. మానేసి కంపెనీకి వెళ్ళాడు. కంపెనీకి వెళ్ళి నెలకు 20,000 తెచ్చాడు. మమ్మల్ని పోషణ ఖర్చు చేశాడు. అలా అన్నారోజు నా ఆరోజు బాగోలేదు కాబట్టి ఏకం ఇక్కడ ఉండిపోయి ఈ పోకరం నేర్చి ఈ పోకరం చూసుకొని ఇంటికాడ మమ్మల్ని చూసుకుంటాడు. పనికి పోటుకు వెళ్ళాలని నన్ను వెళ్ళకంట పోకరం పెట్టి 10 రూపాయలు పనివాడు అయ్యాడు. ఇవాళ ఉపయోగించినాడు మాకు పెడతాడు. 5 రూపాయలు ఎక్కడుందో నాకు తెలదు. మీ తరఫుని నా కొడుకు తరఫుని ఈ టేజర్ మీదకి వచ్చి మీ అందరిని చూసినాను కాబట్టి మీకు అందరికి నమస్కారం. మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల నా కొడుకు మీ పాటివాడు అయితే నాకు ఆనందం. మీకు అందరికి నమస్కారం. మొన్నటిదాకా నన్ను ఎవరైతే చిన్న చూపు చూసారో, మన లాస్ట్ టైం వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీతో నేను ఒక మెట్టెక్కను.